బిల్కిస్ బానోపై పై అత్యాచారం కేసులో దోషులకు క్షమాభిక్షకు వ్యతిరేకంగా బాధితురాలు దాఖలు చేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు కేంద్రం గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది తనపై అత్యాచారం సహా ఏడుగురు కుటుంబ సభ్యుల్ని హత్య చేసిన కేసులు దోషులకు క్షమాభిక్ష సవాల్ చేస్తూ బిల్కిస్ బానో సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ అనేక అంశాలతో ముడిపడి ఉందన్న సుప్రీం ధర్మాసనం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది తదుపరి కారణమైన దస్త్రాలను తదుపరి విచారణకు సిద్ధంగా పెట్టుకోవాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ కేసులో భావోద్వేగాల్లో చిక్కుకోబోమని స్పష్టం చేసింది చట్ట ప్రకారం మాత్రమే ముందుకు వెళ్తామని తేల్చి చెప్పింది